నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ మంత్రి జానారెడ్డికి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య అయోధ్య కోసం జానారెడ్డి నేతృత్వంలో ఫోర్ మెన్ కమిటీని హైకమాండ్ నియమించింది. జానాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, దీపదాస్, మున్షి, మీనాక్షి, నటరాజులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా ఓ కొలక్కి వస్తున్న తరుణంలో జాబితా విడుదల అనంతరం పార్టీ నేతల నుంచి ఇబ్బందులు రాకుండా పక్కడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఎవరైనా కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి లోనైతే వారిని బుజ్జగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య అయోధ్య కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్ మెన్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ట్రబుల్ షూటర్ గా సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. జానాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, దీపదాస్, మున్షి, మీనాక్షి, నటరాజన్లతో కమిటీ ఏర్పాటు చేశారు. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు మరికొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో జానారెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ అయింది. అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో ప్రచారానికి ఏర్పాట్లపై కసరత్తులు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి అగ్రనాయకులతో బస్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మేనిఫెస్టోను ఈ బస్సు యాత్రలో విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ మంత్రి జానారెడ్డికి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య అయోధ్య కోసం జానారెడ్డి నేతృత్వంలో ఫోర్ మెన్ కమిటీని హైకమాండ్ నియమించింది. జానాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, దీపదాస్, మున్షి, మీనాక్షి, నటరాజన్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో జాబితా విడుదల అనంతరం పార్టీ నేతల నుంచి ఇబ్బందులు రాకుండా పక్కడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఎవరైనా కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి లోనైతే వారిని బుజ్జగించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య అయోధ్య కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్ మెన్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. We'll be right back.
ట్రబుల్ షూటర్ గా సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. జానాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మారికరావు ఠాక్రే, దీపదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్లతో కమిటీ ఏర్పాటు చేశారు. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు మరికొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో జానారెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ అయింది. అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో ప్రచారానికి ఏర్పాట్లపై కసరత్తులు చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులతో బస్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేసేందుకు ప్రణాళికలు అంతా సిద్ధం చేసింది. మేనిఫెస్టోను ఈ బస్సు యాత్రలో విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.